వెల్కమ్ టు ఆర్సీటీవీ తెలుగు. నేను మీ కేశవ. అల్లూరి సీతారామరాజు జిల్లా పెద్దపల్లి మండల కేంద్రం జీటీడబ్ల్యూ బాయ్స్ 1 పాఠశాలలో విద్యార్థులకు ట్యాబ్స్ పంపిణీ కార్యక్రమం జరుగుతా ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్జేడీ మేడం శ్రీమతి జ్యోతి కుమారి గారు, డిప్యూటీ యో శ్రీ చేలయ్య గారు, ఎస్ఎస్ఏ ఎపిసి శ్రీనివాస గారు పాల్గొన్నారు. మండల ఎంఈఓ కె కృష్ణమూర్తి గారు, శ్రీమతి పుష్పవతి గారు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ నాగేశ్వరరావు, బాలికల 1 పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ నారాయణ గారు, జడ్పి పాఠశాల ప్రధానోపాధ్యాయులు సతీష్ గారు, సీకరి బాలురు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ చలపతి గారు ఆధ్వర్యంలో ఆహ్వానితులను ఘన స్వాగతం పలికారు. నేను చూస్తే మూడు స్కూల్స్ వస్తాను ఈరోజు. మూడు స్కూల్స్లో కూడా ఒక హిందీలో మాట్లాడుతుంది, మన వాళ్ళు లాగా చేస్తున్నారు. ఎందుకు హిందీ కదా, తెలుగులోనైనా ఈ భాష నేర్చుకోవాలి. అన్నింటిలో కూడా ఫస్ట్లో ఉండాలి. ఓకేనా, అందరూ అంటారా మీకు ఈరోజు అంతా సబ్జెక్ట్ ఉందని అయ్యప్పన్న చెప్పారా లేకపోతే మేనేజర్ చెప్పారా? అవెందుకు ఇప్పటి నుంచి మీరు నేర్చుకుంటే టెన్త్ క్లాస్ వచ్చరికి మీరు ఎలా తయారవుతారు? అవన్నీ మీరు ఇప్పటి నుంచి బాగా చదువుకోవాలి, మంచిగా మంచి మార్కులు తెచ్చుకోవాలి. చదివేదంతా కూడా అక్కడ రాస్తున్నాం, అక్కడ చదువుతున్నాం కదా, మనం బోర్డు మీద చేస్తున్నాం కదా అని ఇక్కడ మీరు రాయడం మానేయకూడదు. ప్రతిదీ కూడా రాసుకోవాలి. ఓకేనా, కొంతమందికి రాసుకుంటే జ్ఞాపక శక్తి ఉంటుంది, కొందరికి చూసి చదివే జ్ఞాపక శక్తి ఉంటుంది. చూసేవాళ్ళు ఎక్కువ రాయలేరు, రాసేవాళ్ళు ఎక్కువ చదవలేరు. ఓకేనా, మీరందరికీ కూడా మంచి మార్కులతో క్లాస్లో పాస్ అవ్వాలి. మీకు ఇప్పుడు క్యాబ్స్ ఇంతవరకు ఇవ్వలేదు కదా మీకు, ఈరోజు ఓపెన్ చేద్దామా, క్యాబ్స్ ఇనాగ్రేట్ చేద్దామా? అంటే మీరు అందరికీ ఇవ్వాలా, నేను ఒకరికి ఇచ్చే ఇద్దరికి ఇచ్చే వెళ్ళిపోయింది. చెప్పేసుకుంది ఇచ్చేమ్మా. సుందర్ పవన్ మీ అందరికీ ఒక ముఖ్యమైన గమనిక ఏంటంటే, ట్యాబ్ అన్నది మన అమ్మ నాన్న కానీ లేకపోతే మన అంక చెల్లి కానీ ఎవరు కూడా కొనే అంత దీనిలో ఎవరు లేరు. ఎవరు కొనివ్వలేకపోయినా మనకి గవర్నమెంట్ మంచిగా పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని మనకి అటువంటి ట్యాబ్స్ అవి అయ్యప్పని ఇచ్చారు అని అంటే మనం ఏం చేయాలని భద్రంగా దాచుకోవాలి. అంటే ఇది మీరు టెన్త్ క్లాస్ వరకు నెక్స్ట్ టెన్త్కి వెళ్ళినా వాడుకోవచ్చు, టెన్త్కి వెళ్ళినా వాడుకోవచ్చు. మీరు ఎగ్జామ్ అయ్యే వరకు కూడా నిద్రని నేర్చుకోవాలి. అలాగే ట్యాబ్ పోయింది లేకపోతే ఎవరో తెలిసేసారు పనిచేయడం లేదు ఇలాంటి విషయాలు ఏమి మీరు చెప్పకూడదు. అర్థమైందమ్మా, మీరందరూ మీ మీ స్టూడెంట్స్ మీ క్లాస్ మేట్స్ కూడా చెప్పండి. అది దాని కాస్ట్ అని తెలిసి చాలా ఎక్కువ, మన ఇళ్ళలో కూడా కొన్ని కాస్ట్ 35,000 ఉంటుంది మొత్తం అంతా కలిపి. మనము ఒక్క రూపాయి ఇచ్చేదో కొనుక్కోవాలని చాలా బాధపడతాం. అటువంటి మనల్ని దృష్టిలో పెట్టుకోండి. గవర్నమెంట్ మాకు అంత కాస్ట్ ఇస్తుందంటే మనం తను చాలా భద్రంగా జాగ్రత్తగా దాచుకొని జాగ్రత్తగా వెళ్తున్నప్పుడు దాన్ని ఎవరికి ఇవ్వకూడదు. వాళ్ళు ఎవరు కొట్టేశారు, ఇలా తీసుకెళ్ళిపోయారు, దొంగతనమైంది ఇలా చెప్పకూడదు. మీది మీ బ్యాగుల్లో పెట్టుకొని చాలా జాగ్రత్తగా కొద్దిగా ఉంచుకోవాలి. దాంతోనే అందరూ కూడా
ప్రాక్టీస్ చేయాలి. మీరు తెలిసిన ఇక్కడ చదువుతున్న ప్రతి లెసన్ కూడాని క్వశ్చన్స్ కూడాని మీరు ప్రాక్టీస్ చేయాలి. మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీకు అంత అనుభవం వస్తుంది. లేకపోతే ఇచ్చారు కదా భద్రంగా దాయమన్నారు కదా అని మీరు ఏదో పక్కన పెట్టుకొని బ్యాగ్ లో పెట్టుకొని అలా కూర్చొని మీరందరూ హాస్టల్లో ఉంటారా లేకపోతే ఇంటి నుంచి వస్తారా? హాస్టల్లో ఉంటారు. మరి హాస్టల్లో భద్రపరచుకోవాలి, ఎందుకంటే మీ చుట్టుపక్కల చాలా మంది పిల్లలు ఉంటారు, తర్వాత ఇంకెవరైనా వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. సండే సండే మీ పేరెంట్స్ వాళ్ళు వాళ్ళ చుట్టాలు ఎవరో వస్తూ ఉంటారు. అలాంటి టైంలోనే భద్రపరచుకోవాలి తప్ప పోయిందని చెప్పకూడదు, దాన్ని ఎక్కడ కూడా పడేయకూడదు. అంత జాగ్రత్తగా వాడుకోవాలి. ఇంత కాస్ట్ ఇచ్చి మనకి ప్రభుత్వం ఇచ్చిందంటే దాన్ని మనం దాని వాల్యూ ఎంతో మీరే అడగండి, మేము చెప్పం. కనుక్కొని దాన్ని బట్టి మీరు అందులోనే మీరు మంచిగా క్వశ్చన్స్ ఆన్సర్స్ ప్రాక్టీస్ చేయాలి, లెసన్స్ వినాలి. అర్థమైందమ్మా? ఎవరు కూడా ఇది అని మీరు చదువుకుంటే టెన్త్ అయ్యేసరికి మీకు బ్రహ్మాండమైనటువంటి ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ అవుతుంది. మీరు ఎక్కడ చదివితే మనకి ప్రాబ్లం ఎట్ అవుతుందో, పిల్లలు ఏదో రాసే టైం అయిపోతుందేమో, ఇలాంటి దృష్టిలో పెట్టుకొని మనకి మన తల్లిదండ్రులు కూడా కొనలేనటువంటి ఐటమ్ని మనకి భగవంతుడు ఇప్పించాడు ఎవరి ద్వారాగా, మన ప్రభుత్వం ద్వారా. కాబట్టి అది మీరు చాలా జాగ్రత్తగా ఓకేనా? అందరూ కూడా అడిగినా ఓకేనా? బాగా ప్రాక్టీస్ చేయండి. అనంతరం పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలను నాటారు. ఎవరు కూర్చోండి కింద సార్? సరే అయితే మీరు వెళ్ళిపోండి లేండి, లేకపోతే మీరు వెళ్ళిపోండి. ఇంక మేడం గారు బయలుదేరిపోతే వచ్చేస్తాను నేను.